ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి 2024 నుండి 2025 వరకు అంటే శ్రీ కృదినామ సంవత్సరంలో వీరికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎంత ఉంది, ఈ 2024 సంవత్సరంలో వీరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని వివరిస్తాను. ముందుగా ఈ కర్కాటక రాశిలోకి ఏ నక్షత్రాలు వస్తాయి అంటే పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుషమి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాలలో ఎవరైతే జన్మించారో వారు ఈ కర్కాటక రాశికి చెందుతారు. ఈ ఫలితాలన్నీ కూడా వారందరికీ కూడా వర్తిస్తాయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. వీరికి ఆదాయం, వ్యయం, రాజపూజ అవమానాలు ఎంత ఉన్నాయంటే ఆదాయం 14 అయితే వ్యయం 2 ఉంది. అంటే వ్యయం కంటే ఆదాయం 7 రెట్లు ఉంది. రాజపూజ్యము 6, అవమానం కూడా 6. మనకి జాతక చక్రంలో 12 రాశులు ఉన్నాయి కదా, శ్రీ కృదినామ సంవత్సరంలో అన్ని రాశుల వారితో కంపేర్ చేస్తే కర్కాటక రాశి వారికే ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగా ఉంది. అయితే వీరికి ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే వీరికి అష్టమ శని జరుగుతుంది. అష్టమ శని అంటే కర్కాటక రాశి నుండి 8వ ఇల్లు ఏదైతే ఉందో అష్టమ ఇల్లు అంటే కుంభరాశి. కుంభరాశిలోనే ఈ సంవత్సరం పొడవునా కూడా శని భగవానుడు అక్కడే ఉంటాడు కాబట్టి వీరికి అష్టమ శని కొనసాగుతూనే ఉంటుంది. కానీ అష్టమ శని యొక్క ప్రతికూల ఫలితాలు అనేవి ఈ సంవత్సరంలో కాస్త తగ్గుతాయనే చెప్పాలి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలోని 2వ భాగం అయితే అద్భుతంగా ఉండబోతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా మారనున్నాయి కాబట్టి ఈ 2024 సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన వారు అనేక గొప్ప విజయాలను సాధిస్తారు. గతంలో అసంపూర్తిగా ఉన్న అనేక పనులను కూడా ఈ సంవత్సరంలో పునఃప్రారంభం చేసి పూర్తి చేయగలుగుతారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి అంటే జనవరి 1వ తారీఖు నుండి 2024 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు వరకు దేవగురువైన బృహస్పతి మీ 10వ ఇంట్లో ఉంటాడు. ఈ 2024 సంవత్సరంలో మే 1వ తారీఖున ఈ గురువు మేషరాశి నుండి అంటే 10వ ఇంట్లో నుండి 11వ ఇంట్లోకి వెళ్తాడు, వృషభ రాశిలోకి వెళ్తాడు. ఈ 2024 సంవత్సరంలో మీరు ఊహించని అనేక బంగారు అవకాశాలను పొందుతారు. గతంలో మీరు అష్టమ శని ఇచ్చిన ప్రతికూల ఫలితాలను అనుభవించారు అయితే ఈ సంవత్సరంలో మీ ఆర్థిక స్థితికి సంబంధించి సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. అన్నిటికంటే ఆర్థిక పరంగా మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అయితే 2024 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా మీరు 2023 సంవత్సరంలో అంటే శ్రీ శోభకృత్నామ సంవత్సరంలో మీరు ఎలాంటి ఫలితాలనైతే చూశారో అలాంటి ఫలితాలే 2024 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు వరకు కంటిన్యూ అవుతాయండి. అయితే మే 1వ తారీఖు తర్వాత నుండి కర్కాటక రాశి వారి యొక్క జాతకమే మారిపోతుంది. మే 1వ తారీఖు తర్వాత దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి అంటే మీ 11వ ఇంట్లోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పటి నుండి కర్కాటక రాశి వారికి అనుకూలతలు స్టార్ట్ అవుతాయి. ఈ బృహస్పతి శని భగవానుడి యొక్క ద్వంద్వ సంచారం వల్ల విద్యార్థులకు, అలాగే ప్రసవం కోసం ప్రయత్నిస్తున్న కర్కాటక రాశి వారికి, పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న కర్కాటక రాశి వారికి కూడా మంచి సమయంగా చెప్పవచ్చు, అనుకూల సమయం. ఈ సంవత్సరంలో విద్యార్థులు వారి తండ్రి యొక్క సహాయంతో కానీ లేదా గురువు యొక్క సహాయంతో ఉన్నత విద్య ద్వారా బాగా లాభాలను పొందుతారు. మే 1వ తారీఖు నుండి మీరు అనుకూల ఫలితాలను చూడటం ప్రారంభిస్తారు. అంటే మే 1వ తారీఖు వరకు మీకు ప్రతికూలంగా ఉంటుంది అని కాదు, సామాన్య ఫలితాలను చూస్తారు ఏప్రిల్ 30వ తారీఖు వరకు. ఆ తర్వాత నుండి కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది.
ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారవేత్తలకు ఈ 2024 సంవత్సరం అనేది శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సర ప్రారంభం నుండి ధనం ప్రవహిస్తుంది అని చెప్పాలి. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. అయితే అష్టమ శని యొక్క ప్రభావం అనేది కొంత మీపైన పడుతుంది. అయినప్పటికీ దేవగురువైన బృహస్పతితో పాటు ఇతర ముఖ్య గ్రహాలు ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ 2024 నుండి 2025 వరకు ఈ సమయం అనేది మీ జీవితంలో అత్యుత్తమ దశగా చెప్పవచ్చు. గతంలో మీరు చేసిన అప్పులను, బ్యాంకులో మీరు తీసుకున్న లోన్లను కొంత చెల్లించగలుగుతారు ఈ సంవత్సరంలో. అలాగే ఇతర వ్యక్తులు కూడా మీ నిర్ణయాలను గౌరవించడం ప్రారంభిస్తారు. మీ పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయి. 2024 సంవత్సరం మే మొదటి వారం నుండి మీ ఆర్థిక విషయాల పరంగా మీకు అత్యంత మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా లేకపోతే వ్యాపారం నడుపుతున్నా సరే వారు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టినా సరే మీకు రెట్టింపు ఆదాయం లభిస్తుంది. గతంలో మీరు పడిన కష్టాలకు నష్టాలకు కూడా ఈ 2024 సంవత్సరంలో మీకు ప్రతిఫలం లభిస్తుంది అని చెప్పవచ్చు. యంత్రాలకు సంబంధించి, ఇనుముకు సంబంధించి, సిమెంటుకు సంబంధించి, గృహ నిర్మాణ పనిముట్లకు సంబంధించి, అలాగే తోలు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారవేత్తలు ఈ కాలంలో మంచి లాభాలను పొందగలుగుతారు. మంచి ఫలితాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 9వ ఇంట్లో రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న విద్యార్థుల యొక్క చిరకాల కోరిక ఈ 2024 సంవత్సరంలో నెరవేరుతుంది. అంటే మీకు వీసాలు త్వరగా అప్రూవ్ అవుతాయి. అంతేకాకుండా విదేశాలలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ కాలం అనుకూల కాలంగా చెప్పవచ్చు. ఈ 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారి కుటుంబ విషయంలో మాత్రం కొన్ని తీపి అనుభవాలు, కొన్ని పొల్లని అనుభవాలను కూడా పొందుతారు. ఆనందపడవలసిన సందర్భాలు ఉంటాయి. తాత్కాలిక టెన్షన్స్కి గురయ్యే సందర్భాలు కూడా శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీకు ఎదురవుతాయి. అయితే దురదృష్టవశాత్తు మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల తీవ్ర ఆందోళన చెందుతారు. 3వ ఇంటి ద్వారా కేతు యొక్క కదలిక కారణంగా మీ తమ్ముడితో కానీ లేకపోతే మీ సోదరితో కొన్ని వివాదాలు అయితే ఉండవచ్చు. అంటే మీ తోడబుట్టిన వారితో కేతువు యొక్క ప్రభావం వల్ల కొన్ని వివాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 2024 సంవత్సరంలో మీ శక్తిలోనూ మీ ధైర్యంలో కూడా పెరుగుదలను చూస్తారు. ఈ 2024 సంవత్సరంలో మీ ప్రేమ జీవితంలోనూ, అలాగే పెళ్ళైన వారికి వైవాహిక జీవితంలో కూడా అపారమైన ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది. ఉద్యోగం లేని వారు, అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీకు ఈ సంవత్సరంలో మే 1వ తారీఖు తర్వాత కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అంటే ఈ సంవత్సరంలో విజయాన్ని సాధిస్తారు. కర్కాటక రాశి విద్యార్థులు తమ చదువుల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. అంటే షార్ప్గా ఆలోచించగలుగుతారు. తెలివితేటలు పెరుగుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంకిత భావంతో ఉంటారు. వారి చదువుల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. తమ లక్ష్యాలను సాధించటంలో విజయాన్ని సాధిస్తారు. ఈ 2024 సంవత్సరం అనేది కర్కాటక రాశిలో జన్మించిన మహిళలకు వారికి ప్రత్యేకంగా అద్భుతమైన సంవత్సరంగా నిరూపించబడుతుంది. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ 2024 సంవత్సరం ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు, ఈ 2 గ్రహాలు కూడా 5వ ఇంట్లో ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ప్రేమ విషయంలోనూ, అలాగే ద్రవ్య లాభాల పరంగా కూడా కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. కానీ సూర్యభగవానుడు మరియు కుజుడు 6వ ఇంట్లో ఉంటారు. శని భగవానుడేమో 8వ ఇంట్లో ఉంటాడు. ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి. ముందు చెప్పినట్లుగా మే 1వ తారీఖు తర్వాత మీ ఆదాయంలో స్పష్టమైన పెరుగుదలను మీరు గమనిస్తారు. అయితే ఆరోగ్యపరంగాను, మీ ఆరోగ్యపరంగా, అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం పొడవునా కూడా 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల
కర్కాటక రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి అంటే గంగా వంటి ప్రత్యేక నదుల్లో స్నానం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు మీ ఆరోగ్యం పైన మాత్రం శ్రద్ధ వహించండి. దీంతో పాటు మీ తండ్రి గారి ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ వహించండి. అలాగే 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారు దేనిపైనైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మే 1వ తారీఖు తర్వాతే మీకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎన్ని గ్రహాలు మీకు మద్దతుని ఇస్తున్నా అష్టమ శని మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు వరకు కూడా శని భగవానుడు కుంభరాశిలోనే అంటే మీ అష్టమ ఇంట్లోనే ఉంటాడు, 8వ ఇంట్లోనే ఉంటాడు. దానివల్ల ఎంత కాదనుకున్నా కొంత ప్రతికూల ప్రభావం అనేది కర్కాటక రాశి వారిపైన తప్పకుండా పడుతుంది. కానీ మీరు ఆనందించవలసిన విషయం ఏంటంటే గ్రహాల యొక్క అనుకూలతలు మీకు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ సంవత్సరంలో ముఖ్యంగా 1వ తారీఖు తర్వాత నుండి ఆదాయంలో ఎక్కువగా లాభాలు ఉంటాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా అనేక అవకాశాలు వస్తాయి. వృత్తి నుండి, వ్యాపారం నుండి, స్థిరాస్తుల నుండి మంచి ఆదాయాలు ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో సంతాన పరంగా కూడా సగటు స్థాయికి అనుకూలంగానే ఉంటుంది, అంటే అబోవ్ యావరేజ్గా ఉంటుంది. మీ పిల్లలు అంటే మీ సంతానం ఎవరైతే ఉంటారో తమ కష్టార్జితంతో విజయాల మెట్లును ఎక్కుతారు. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసం తర్వాత కొత్తగా పెళ్ళైన జంటలకు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే వివాహితులైన కర్కాటక రాశి వారికి ఇంకా సంతానం జన్మించకపోతే వారికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ సంతానం ఉన్నవారికి వారి పిల్లలు పురోగతికి బాటలు వేస్తారు, అంటే వారి సంతాన పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ మొదటి బిడ్డకు సంబంధించి శుభవార్తలను అందుకుంటారు. ఒకవేళ వారు చదువుతున్నట్లయితే మీ సంతానానికి సంబంధించి వారి విద్యారంగంలో పురోగతికి అనుకూల సూచనలు ఉన్నాయి. ఒకవేళ మీ పిల్లలు వివాహ వయసుకు వచ్చినట్లయితే వారి వివాహ వేడుకకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో మీ 2వ బిడ్డకు మాత్రం యావరేజ్గా ఉంటుంది, మొదటి బిడ్డకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులు పోటీ పరీక్షలకు కనుక సన్నద్ధం అవుతున్నట్లయితే వారికి ఈ సంవత్సరం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు బృహస్పతి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరంలో ఉపాధి పొందే సూచనలు కనబడుతున్నాయి. ఏప్రిల్ మాసం తర్వాత వృత్తికి విద్యకు కూడా అనుకూలమైనటువంటి కాలం. విద్యార్థులలో చదువుల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. 9వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి రాహు యొక్క ప్రభావం వల్ల చాలాసార్లు ఈ కర్కాటక రాశి వారి సంవత్సరంలో దూర ప్రాంత ప్రయాణాలను చేస్తారు, అంటే ఎక్కువ సార్లు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే బృహస్పతి యొక్క దృష్టి 7వ ఇంటిపైన ఉంది కాబట్టి కర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారవేత్తలు తమ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, అంటే తిరిగిన వాళ్ళు తిరిగినట్లే ఉంటారు, ఎక్కువగా ట్రావెల్ చేయవలసి వస్తుంది. ఈ సంవత్సరంలో మతపరమైన పనులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ మాసం తర్వాత 5వ ఇంటిపై బృహస్పతి యొక్క ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి దేవుడిపైన విశ్వాసం పెరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉండబోతుంది. అయితే మన ఛానల్లో నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోలో ప్రత్యేకించి వృత్తిపరంగా, వ్యాపార పరంగా విద్యార్థులకు, పెళ్ళైన వారికి, పెళ్ళి కాని వారికి, సంతానం ఉన్నవారికి, సంతానం లేని వారికి పర్టికులర్గా ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అనుకూలంగా ఉంటుంది, ఏ సమయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురవుతారు, మీకు ఈ సంవత్సరంలో స్థిరాస్తి యోగం, వాహన యోగం ఎప్పుడెప్పుడు ఉంది అన్న అంశం పైన చాలా క్లియర్గా స్పెషల్ వీడియో చేస్తాను. ఇక కర్కాటక రాశి వారి సంవత్సరంలో పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే నల్ల కుక్కకు, అంటే నల్లగా ఉన్న కుక్కకు మధ్యాహ్న సమయంలో ఆహారాన్ని అందించండి. అలాగే హనుమంతుడి విగ్రహం కనుక ఉన్నట్లయితే, ఒకవేళ హనుమంతుడి విగ్రహం లేకపోయినా సరే ఫోటోలు ఉన్నా సరే మీ ఇంట్లో, నెలకు ఒక్క మంగళవారం నాడైనా సరే హనుమంతుడికి వస్త్రాన్ని సమర్పించండి.
అంటే టవల్ కానీ పంచ్ కానీ ఏదైనా సరే ఏదైనా పెట్టుకోవచ్చు. మంగళవారం నాడు గడిప్పని వస్త్రం తీసుకుని స్వామివారి ముందు పెట్టి పూజించండి. అలాగే హనుమాన్ చాలీసాని కూడా పఠించటం వల్ల మీకు ప్రతికూల ప్రభావం అనేది తగ్గుతుంది. ఆ వస్త్రాన్ని ఎవరికైనా దానంగా అయినా ఇవ్వవచ్చు, లేకపోతే మీ ఇంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు.